పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం అప్పైపేట గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్సిపి పార్టీ ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పీడిగ రాజనదర వైఎస్ఆర్ జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు హాజరయ్యారు. అనేక సందర్భాల్లో నీ కష్టాలు ఆయన పాదయాత్రలు మనతో కలిపి నడిచి మన కష్టాలు తెలుసుకొని మనతో కలిపి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా పద్యతన మద్దతుగా ఉన్నామని తెలపడానికి ఈ ప్లేనరీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందని విషయాన్ని కూడా మీ అందరికీ కొన్ని సభాముఖంగా చెప్తున్నాం. అయితే ఒకటి ఆలోచన చేయండి, ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల కోసం ఈరోజు రైతు భరోసా సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేస్తే గ్రామంలో ఉండే ప్రభుత్వ పథకాలను అందజేయడంలో ఈ ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు ఇస్తూ 139,000 మందికి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ వచ్చి కష్ట సుఖం తెలుసుకునేటట్టుగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ముఖ్య కార్యకర్తలైన మీ కార్యకర్తలు అందరం చెప్పి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మీరు లేకపోతే పార్టీ లేదు, మీరు లేకపోతే ఈ పరిపాలన లేదు, మీరు లేకపోతే పేదవాడికి సంక్షేమం అందరు, మీరు లేకపోతే పేదవాడు కన్నీరు అలాగే ఉండాల్సిందే అని చెప్పేసి ఎందుకంటే ఇవన్నీ చూసిన మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఒక అవకాశం కల్పించి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి ఈ భారతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండాని ఎగరవేయడానికి కారకులైన మీ అందరికీ కూడా నేను చెప్పడంలో నిజంగా గర్వపడుతున్నాను. అలాగే ఈరోజు రేపు ఒక కార్యక్రమం ఉంది, ప్రతి సమస్య హరిజన గిరిజన సమస్యలు ఎత్తి చూపిస్తూ పేదవాడు గొంతు కారి ఉన్న మన డిప్యూటీ సీఎం గారు గిరిజన శాఖ మంత్రులు మనందరి ప్రీత ముఖ్యమంత్రి గారు ఈరోజు నియోజకవర్గంలో పెద్ద దిక్కై మనందరినీ సక్రమంగా నడిపిస్తున్న మన గురువర్యులు వాకా నాగేశ్వర గారికి కూడా నా పాదాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ మున్సిపల్ చైర్పర్సన్ గారైనా సోదరేమని గౌరీశ్వరి గారు గాని అలాగే భాగ్యశ్రీ గారు గాని మున్సిపల్ వైస్ చైర్మన్ గారైనా డిప్యూటీ గారు గాని ఎంపీపీ గారైన రావణమ్మ గారు కానీ అలాగే బలగరావణమ్మ గారు జెడ్పీటీసీ సభ్యురాలు కానీ శోభారాణి గారు కానీ అలాగే నాగమణి గారు కానీ రవికుమార్ గారు కానీ బాబ్జీ గారు గారు కానీ అలాగే వేదిక మీద ఉన్న డైరెక్టర్లకి అలాగే వేదిక మీద ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు గారు మరి ముఖ్యంగా బాబు ఒక్క నిమిషం తమ్ముడు